నిహారికా స్పోర్ట్స్ అండ్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, అలాగే దోమలు తెలుసు కదా, గుంపులు గుంపులుగా దోమలు పిల్లల్ని కొడుతుంటాయి. అవి ఎంత ప్రమాదకరమైనవి అంటే దానివల్ల ప్రాణాపాయం కూడా ఉంటుంది. చాలా డెంగ్యూ వ్యాధులు వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిమిషాల్లో గుడ్లు పెట్టేసి వేల దోమలు తయారవుతుంటాయి. అందువల్ల ఈ దోమల నుంచి రక్షించి కుట్టకుండా చేసుకోవాలంటే మనం ఏం చేస్తుంటామంటే తరచూ ఈ మస్కిటో కాయిల్స్ని వాడుతూ ఉంటాము. ఈ మస్కిటో కాయిల్స్ని తలుపులన్నీ వేస్తాం కదా, ఆ పొగంతా మనము ఉన్న అందరం పీలుస్తూనే ఉంటాము. అది ఆ పీలవడం ఎటువంటిదంటే 100 సిగరెట్లని పీల్చినట్టు అవుతుందిట. కాబట్టి అందరూ కూడా ఈ మంచి హెల్దీ రెమెడీస్ చాలా ఉన్నాయి దోమల్ని పోగొట్టుకోవడానికి. అవి ఏంటయ్యా అంటే వెల్లుల్లిని, ఆ వెల్లుల్ని పొట్టు ఒలిచేసి క్రష్ చేసేసి ఆ పొట్టు అయినా సరే ఏం చేయాలంటే ఆ పొట్టునంతా ఒక చోట చేర్చుకొని బాగా పాయలు పాయలు తీసేసి క్రష్ చేసేసి పొట్టుతో సహా ఒక మట్టి పాత్రలోనికి తీసుకొని దాంట్లోకి ఏం చేయాలంటే ఆవు నెయ్యి ముందరే కర్పూరం బాగా నలగొట్టి కలపాలి. బాగా కలిపిన తర్వాత ఏది పేస్ట్లో కానీ ఈ పొట్టుతో ఉంటుంది కదా ఎల్లుల్లి పొట్టు, అలా కలిపిన తర్వాత మనం ఆవు నెయ్యిని వేయాలి. కొద్దిగా వేసి ఒక ముద్దలాగా చేసి మంట పెట్టినా సరే, లేదా ఒక మట్టి ప్రమిదలో మనం దీపారాధన చేసుకుంటాం కదా అలా ఒత్తి వేసి వెలిగించి అలా పెట్టినా కూడా ఆ రూమ్ అంతా కూడా మంచి అరోమాతోటి, ఎందుకంటే కర్పూరము ఆవు నెయ్యి పడుతుంది కదా, దాంతో వెల్లుల్లి అన్నీ ఉండడానికి ఒక్క దోమకు కూడా అవకాశం ఉండదు అన్నమాట. హెల్దీ టిప్ని హెల్దీ టిప్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.